ग्रीटिंग टू ऑल मनम ई रोजु पाठशाला व्यवस्थापन निर्वहण अनु बीएड सब्जेक्ट नुंची क्वालिटीज एंड कॉम्पिटेंसीज ऑफ द टीचर अंटे उपाध्याय योक्का गुणालु मरियु सामर्थ्यालु अनेटुवंटि अंशान गुरिंची नेर्चुकुंदा वीटि गुरिंची नेर्चुकोवडानिकंटे मुंदु असलु उपाध्यायुडु अंटे एवरु ఉపాధ్యాయునికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటి అనేది ఒక్కసారి గుర్తు చేసుకుందాం. వేదకాలం నుండి సమాజంలో అత్యంత గౌరవాన్ని పొందే వ్యక్తి ఉపాధ్యాయుడు ఒక్కడే. గురువు ఎక్కడికి వెళ్ళినా పూజింపబడతాడు. ఉపాధ్యాయుడు ఎటువంటి వాడైతే అటువంటి విద్యార్థులే తయారవుతారు. పాశ్చాత్య దేశాల్లో కూడా ఉపాధ్యాయునికి అత్యంత ఉత్తమ స్థానం ఇవ్వబడింది. ఉపాధ్యాయుడు జాతి నిర్మాతగా, మానవ జాతి సృష్టికర్తగా, చరిత్రకర్తగా, సాంస్కృతిక వారసత్వాన్ని భావితరానికి అందించే వ్యక్తిగా అభివర్ణించబడుతున్నాడు. ఒక తోటమాలి తోటలోని మొక్కల పెరుగుదలకు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటాడో ఉపాధ్యాయుడు విద్యార్థుల భౌతిక, మానసిక, సాంఘిక అభివృద్ధి కూడా అటువంటి జాగ్రత్తలు తీసుకుంటాడు. భౌతికంగా వ్యక్తి మొదటి జన్మ తల్లిదండ్రుల వల్లే జరిగితే ఉపాధ్యాయుడి వల్ల పునర్జన్మ చెందడం అన్నది జరుగుతుంది. పిల్లవాడి అలవాట్లు, అభిరుచులు, నడవడిక వీటన్నిటినీ కూడా తీర్చిదిద్దేది ఉపాధ్యాయుడే. ఉపాధ్యాయుడు మట్టి ముద్ద వంటి విద్యార్థులను సానబెట్టి బంగారం వలె మెరుగుపరచగలడు. ఉపాధ్యాయుని నైపుణ్యం, వ్యక్తిగత ప్రతిభ, సౌశీల్యం, నడవడిక విద్యార్థులను ఉత్తమ మానవతా మూర్తులుగా తయారు చేయడంలో ప్రభావాన్ని చూపుతాయి. పుస్తకాలు విద్యార్థులకు బోధిస్తాయి, కానీ వారిని విజ్ఞానవంతులుగా చేసేది, అంటే విద్యార్థులను విజ్ఞానవంతులుగా చేసేది మాత్రం ఉపాధ్యాయుడే. అందువల్ల ఉపాధ్యాయుడు మొత్తం విద్యా విధానానికి కేంద్ర బిందువు. దేశాభివృద్ధికి, జాతి అభివృద్ధికి వెన్నెముక ఉపాధ్యాయుడే. భావి భారత పౌరులను తీర్చిదిద్దేది ఉపాధ్యాయుడే. అందుకనే ఈ ఉపాధ్యాయుడి యొక్క వ్యక్తిత్వాన్ని గురించి కొందరు ప్రముఖులు కొన్ని స్టేట్మెంట్స్ ఇవ్వడం అన్నది జరిగింది. దాంట్లో సర్ జాన్ అడమ్స్ అనేటువంటి విద్యావేత్త ద టీచర్ ఈజ్ ద మేకర్ ఆఫ్ మ్యాన్ అనేటువంటి స్టేట్మెంట్ ఇచ్చాడు. ఉపాధ్యాయుడు అనేటువంటి వ్యక్తి మానవ నిర్మాత అనేటువంటి స్టేట్మెంట్ను పేర్కొనడం జరిగింది. ఎవరు? సర్ జాన్ అడమ్స్. ఏ పాఠ్య ప్రణాళిక అయినా, ఎంత మంచి పాఠ్యాంశములు అయినప్పటికీ తగిన బోధనా పద్ధతి ఉపయోగించబడి సరియైన ఉపాధ్యాయులతో బోధించబడకపోయినట్లయితే అది విషప్రయోజనం, నిష్ప్రయోజనం అవుతుంది. కాబట్టి బోధనలో ఎవరు కీలక పాత్ర వహిస్తారు? ఉపాధ్యాయుడే కీలక పాత్ర వహించడం అన్నది జరుగుతుంది. అయితే మనకు పాఠశాలలో తీసుకున్నట్లయితే, విద్యా వ్యవస్థలో తీసుకున్నట్లయితే ఉపాధ్యాయుడు అనేక రకాలైనటువంటి పాత్రల్ని పోషించాల్సి ఉంటుంది. అంటే మనం ఇప్పుడు నేర్చుకునేటువంటి అంశం ఏది? ఉపాధ్యాయుని యొక్క వివిధ పాత్రలు, డిఫరెంట్ రోల్స్ ఆఫ్ అ టీచర్. ఏం చేస్తాడు తను? జ్ఞానాన్ని పంపిణీ చేయాలి, అంటే జ్ఞానాన్ని పంపిణీ చేస్తాడు. అలాగే అధ్యయనాన్ని సులభతరం చేస్తాడు, అధ్యయన కార్యక్రమాల్ని నిర్వహిస్తాడు, సాంఘిక పరివర్తనను తీసుకురావడానికి ప్రయత్నిస్తాడు, అభ్యాసకునికి బోధనా విషయానికి మధ్యవర్తిత్వం చేస్తాడు. ఇవి ఉపాధ్యాయుడు తను ప్లే చేసేటువంటి రోల్స్. ఇవి కాకుండా సాంస్కృతిక వారసత్వాన్ని పంపిణీ చేస్తాడు, విద్యా మాధ్యమాన్ని ఉపయోగిస్తాడు, సాంఘిక పరివర్తనకు కారకుడవుతాడు, బోధన అభ్యసన ప్రక్రియలో ఇతను ఒక సంచాలకుడిగా ఉండడం అన్నది జరుగుతుంది. మరి ఇక్కడ ఇంత ఇన్ని గొప్ప లక్షణాలు ఉన్నటువంటి ఉపాధ్యాయుడు, ఇన్ని రకాలైనటువంటి పాత్రల్ని పోషించాల్సినటువంటి ఉపాధ్యాయుడికి ఉండాల్సినటువంటి లక్షణాలేంటి, అతనికి ఉండాల్సినటువంటి సామర్థ్యాలేంటి? సో ఫస్ట్ మనం ఉపాధ్యాయునికి ఉండవలసినటువంటి లక్షణాల గురించి తెలుసుకుందాం. దీంట్లో ఫస్ట్, చక్కని శీలము మరియు మూర్తిమత్వం ఉండాలి. దీన్ని మనం ఇంగ్లీష్లో ఏమంటామంటే క్యారెక్టర్ అండ్ పర్సనాలిటీ. మరి ఇక్కడ క్యారెక్టర్ అంటే ఎలాంటి క్యారెక్టర్ కలిగి ఉండాలి అంటే,
ఉపాధ్యాయుడు అనేటువంటి వ్యక్తి విద్యార్థులకు మార్గదర్శకుడుగా ఉండాలి అనుకున్నప్పుడు అతని క్యారెక్టర్ సరిగ్గా ఉండాలి. అతను మాట్లాడేటువంటి విధానం, అతని యొక్క ప్రవర్తన, అతని భాష, అతను వేసుకునేటువంటి బట్టలు ఇవన్నీ కూడా సమాజానికి మార్గదర్శకత్వం ఇచ్చేటువంటి విధంగా ఉండాలి. ఎందుకంటే విద్యార్థులు ఎప్పుడూ కూడా ఉపాధ్యాయుడి యొక్క మూర్తిమత్వం నుంచే నేర్చుకుంటారు. ఉపాధ్యాయునికి ఉన్నటువంటి లక్షణాల నుంచి, అంటే మంచి లక్షణాలు ఉంటే మంచి నేర్చుకోవడానికి విద్యార్థులు ప్రయత్నించడం అన్నది జరుగుతుంది. నెక్స్ట్ రెండవ లక్షణం తీసుకున్నట్లయితే సహకార భావం, అంటే కోఆపరేటివ్ స్పిరిట్, అంటే ఇతర ఉపాధ్యాయులకు సహ ఉపాధ్యాయులకు సహకరించాలి, విద్యార్థులకు ఏదైనా అవసరం ఉన్నప్పుడు సహకరించాలి, చుట్టూ ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులు నువ్వు ఒక జ్ఞానివి అనేటువంటి ఆలోచనతోటి నీ దగ్గరకు వచ్చినప్పుడు వాళ్లకు సహకారం అన్నది ఇవ్వాలి. అలాగే ప్రతిదినం తరగతి బోధనకు తయారు కావడం, డైలీ ప్రిపరేషన్. అంటే ఇక్కడ ఉపాధ్యాయుడు అనేటువంటి వ్యక్తి తను ఏదైతే పాఠ్యాంశాలని తరగతి గదిలో బోధించాలి అని అనుకుంటున్నాడో ఆ బోధించేటువంటి అంశానికి సంబంధించి ప్రతిరోజు సిద్ధం కావాలి. అంటే నువ్వు ఏ పాఠమునైతే ఎన్నుకున్నావో ఆ ఎన్నుకున్న పాఠాన్ని క్షుణ్ణంగా చదవాలి, దానికి సంబంధించినటువంటి బోధనాభ్యసన సామగ్రిని తయారు చేసుకోవాలి. ఇవన్నీ తయారు చేసుకున్న తర్వాత మాత్రమే నువ్వు తరగతి గదిలోకి వెళ్ళాలి. అదేవిధంగా ప్రజాస్వామ్యయుత వైఖరిని కలిగి ఉండాలి, డెమోక్రటిక్ యాటిట్యూడ్. అంటే ఒక ఉపాధ్యాయుడిగా పాఠశాలలో నువ్వు వ్యవహరించేటువంటి ప్రతి సందర్భంలో ప్రజాస్వామ్యయుతంగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, తరగతి గదిలో విద్యార్థులు అల్లరి చేస్తున్నారు అని వాళ్ళని కొట్టడం లాంటివి చేయకుండా వాళ్ళకు మంచిది చెడుది అని చెప్పినప్పుడు మాత్రమే ఆ పిల్లలు నిన్ను అర్థం చేసుకొని నీకు అనుకూలంగా ఉండగలరు. అంటే ఇక్కడ ప్రజాస్వామ్యం అంటే ఏంటి? ఎదుటి వ్యక్తికి విలువ ఇవ్వడం, దాన్ని ఇక్కడ ఏమంటాం? ప్రజాస్వామ్యయుత వైఖరి. నెక్స్ట్ చక్కగా కార్యకలాపాలు సాగించగల సమర్థత. అంటే పాఠశాలలో నువ్వు ఏ కార్యక్రమాలైతే నిర్వహించాలో ఆ కార్యక్రమాల్ని నిర్వహించేటువంటి సమర్థత నీ దగ్గర ఉండాలి. సో ఆ కార్యక్రమాల్ని నిర్వహించేటువంటి సమర్థత నీ దగ్గర ఉండాలి అంటే ఒక ఉపాధ్యాయుడు ఎల్లప్పుడూ కూడా నిత్య విద్యార్థిగా ఉండాలి, ప్రతి కార్యక్రమంలో పార్టిసిపేట్ కావాలి. అప్పుడే ఆ ఉపాధ్యాయుడి యొక్క సమర్థత పెరుగుతుంది. అలాగే చక్కని జ్ఞాపక శక్తి, దాన్ని గుడ్ మెమరీ అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఒక విద్యార్థికి కొన్ని సంవత్సరాలను బోధించిన తర్వాత ఒక 2-3 సంవత్సరాల తర్వాత ఆ విద్యార్థి కనబడగానే ఆ విద్యార్థి నీ దగ్గరకు వచ్చి నమస్కారం పెట్టే అంటే ఆ విద్యార్థి నీ మైండ్లో ఉండాలి. అప్పుడే నీ దగ్గర ఏమున్నట్టు? మెమరీ ఉన్నట్టు. అంటే నువ్వు చెప్పేటువంటి అంశాలకు సంబంధించినటువంటి పూర్తి జ్ఞానాన్ని నీ మెదడులో ఎక్కువ కాలం నిల్వ చేసుకునేటువంటి సామర్థ్యం అన్నది ఉండాలి. అంటే ఇక్కడ నీ జ్ఞాపక శక్తి వల్ల విద్యార్థులకు అర్థమయ్యేటువంటి విధంగా బోధించవచ్చు, అలాగే మానవ సంబంధాన్ని కూడా కొనసాగించవచ్చు. ఎందుకంటే ఒక వ్యక్తిని నువ్వు తొందరగా మర్చిపోతే ఆ వ్యక్తికి నీకు మధ్య సంబంధాలు చెడిపోయేటువంటి అవకాశం అన్నది ఉంది. అలాగే చక్కని స్వరం, గుడ్ వాయిస్. ఒక ఉపాధ్యాయుడిగా నువ్వు సక్సెస్ కావాలి అంటే నీ స్వరంపై ఆధారపడి ఉంటుంది. ఎట్లా ఉండాలి అంటే ఒక 100 మంది విద్యార్థులు నీ తరగతి గదిలో కూర్చున్నా కూడా ప్రతి ఒక్క విద్యార్థి నువ్వు ఏదైతే చెప్తున్నాడో దాన్ని అర్థవంతంగా వినేలాగా నీ స్వరాన్ని నువ్వు వాడాలి. అప్పుడే విద్యార్థులు నువ్వు ఏదైతే పిల్లలకు చెప్తున్నావో దాన్ని ఖచ్చితంగా వాళ్ళు తీసుకోవడానికి ప్రయత్నించడం అన్నది జరుగుతుంది. అలాగే బోధనా పద్ధతులపై అవగాహన, గ్రాస్పింగ్ ఓవర్ ద మెథడ్స్. అంటే ఏ బోధనా పద్ధతులు అయితే ఉన్నాయో బోధించడానికి వాటికి సంబంధించినటువంటి పూర్తి అవగాహన ఉండాలి. ఎందుకంటే ఏ ఒక్క బోధనా పద్ధతిని ఉపయోగించి పర్మనెంట్గా నువ్వు ఏదైతే సబ్జెక్ట్ ఎంచుకున్నావో దాన్ని చెప్పడం సాధ్యం కాదు. కాబట్టి ఇక్కడ ఏం చేయాలి? బోధన, అన్ని రకాలైనటువంటి బోధనా పద్ధతులు ఉన్నప్పుడు విద్యార్థుల అవసరాలను దృష్టిలో పెట్టుకొని నువ్వు ఎన్నుకున్నటువంటి పాఠ్యాంశం యొక్క స్వభావాన్ని దృష్టిలో పెట్టుకొని
బోధనా పద్ధతుల్ని వాడేటువంటి అవకాశం అన్నది ఉంది. అంటే బోధనాభ్యసన ప్రక్రియలో ఉపాధ్యాయుడు ఫలవంతం కావాలి, విజయవంతం కావాలి అనుకున్నప్పుడు అతని దగ్గర ఉన్నటువంటి బోధనా పద్ధతుల్ని బట్టి మనం చెప్పవచ్చు. అదేవిధంగా సహపాఠ్య కార్యక్రమాల ఎడ అభిరుచి, ఇంట్రెస్ట్ ఆన్ కో కరిక్యులర్ యాక్టివిటీస్. అంటే నేను రోజు నిజాయితీగా పిల్లలకు పాఠం చెప్తున్నా, ఇక నాకు ఇంతకంటే ఏది అవసరం లేదు అనుకుంటే కుదరదు. అంటే పాఠ్య కార్యక్రమాలపై ఎట్లా అయితే అభిరుచిని కలిగి ఉంటావో సహపాఠ్య కార్యక్రమాలు, అంటే సహపాఠ్య కార్యక్రమాలు అంటే వివిధ రకాలైనటువంటి పండగలు, సాంస్కృతిక కార్యక్రమాలు, గొప్ప వ్యక్తులకు సంబంధించినటువంటి వర్ధంతులు, జయంతులు, క్రీడలు, ఇవన్నీ దేనికి ఎందుకు వస్తాయి? సహపాఠ్య కార్యక్రమాలకు ఎందుకు వస్తాయి. సో వీటిపైన కూడా నీకు అభిరుచి అన్నది ఖచ్చితంగా ఉండాలి. అదేవిధంగా పొగడ్తలు, నిందలు యుక్తాయుక్త వివేచనతో ఉపయోగించగల సామర్థ్యం. అంటే ఒక వ్యవస్థలో నువ్వు పనిచేస్తున్నప్పుడు నిన్ను పొగిడే వాళ్ళు ఉంటారు, నిన్ను నిందించే వాళ్ళు కూడా ఉంటారు. సో కాబట్టి పొగడ్తల్ని స్వీకరించాలి, ఎవరైనా నిన్ను నిందిస్తే వాటిని కూడా స్వీకరించాలి. అంటే వివేచనతో ఉపయోగించాలి. అంటే ఎవరన్నా నిన్ను పొగిడిన అనుకుందాం, దానితోటి చింత చెట్టు ఎక్కి కూర్చుండద్దు, అవునా కదా? సో ఎంత పొగిడినా కూడా నువ్వు ఎక్కడున్నావు, నేలపైనే ఉండాలి. నేలపైన ఉంటూ నీ పని నువ్వు చేస్తూ ఉంటే నిన్నెవరు కూడా విమర్శించేటువంటి అవకాశం అన్నది లేదు. ఈరోజు నిన్ను విమర్శించవచ్చు, కానీ రేపటి రోజు ఖచ్చితంగా నిన్ను పొగడుతారు, కానీ ఆ పొగడలకు నువ్వు పొంగిపోకూడదు. నెక్స్ట్, అలాగే నిష్పక్షపాత వైఖరి కలిగి ఉండడం, దీన్ని ఏమంటాం? ఇంపార్షియల్ యాటిట్యూడ్. అంటే కొందరు ఉపాధ్యాయులు ఏం చేస్తారంటే ఉపాధ్యాయులతో, ఇతర సహ ఉపాధ్యాయులతో కానీ విద్యార్థులతో కానీ ఒక్కొక్క విద్యార్థితో ఒక్కో రకంగా ప్రవర్తించడం అన్నది జరుగుతుంది. అంటే ఆర్థికంగా మంచి కుటుంబం నుంచి వచ్చినటువంటి పిల్లలను ఒక రకంగా చూడడం, ఆర్థికంగా పేద అంటే బిలో పావర్టీ లైన్ నుంచి వచ్చినటువంటి విద్యార్థుల్ని ఒక రకంగా చూడడం, అందంగా ఉన్నటువంటి విద్యార్థులను ఒక రకంగా చూడడం, అందవిహీనంగా ఉన్నటువంటి విద్యార్థుల్ని ఒక రకంగా చూడడం, ఇలాంటివి చేస్తూ ఉంటారు. అంటే ఇలాంటి నిష్పక్షపాత ఇలాంటి వైఖరి ఉండకూడదు. అంటే నిష్పక్షపాత వైఖరి ఉండకూడదు. అంటే అందరినీ సమానంగా చూడాలి. నెక్స్ట్, విద్యా లక్ష్యాలను గురించిన జ్ఞానం కలిగి ఉండడం, నాలెడ్జ్ ఆఫ్ ఎయిమ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఒక ఉపాధ్యాయుడిగా నువ్వు విద్యార్థులకు విద్యను అందిస్తున్నావు కాబట్టి ఆ విద్యకు ఉన్నటువంటి లక్ష్యాలేంటి? ఫర్ ఎగ్జాంపుల్, విద్యార్థులను అన్ని రంగాలలో అభివృద్ధి చేయడం అనేది ఒక విద్యా లక్ష్యం. సో దీనికి సంబంధించినటువంటి పూర్తి అవగాహన ఉండాలి. కేంద్రం కానీ, రాష్ట్ర ప్రభుత్వాలు కానీ, కొన్ని విద్యకు సంబంధించినటువంటి కమిటీలు కానీ, కమిషన్లు కానీ ఏం చేస్తాయి? కొన్ని విద్యా లక్ష్యాలని నిర్ణయించడం అన్నది జరుగుతుంది. ఆ విద్యా లక్ష్యాలకు అనుగుణంగా నువ్వు పనిచేయాలి అంటే ఫస్ట్ నీ దగ్గర ఆ విద్యా లక్ష్యాలు నీ దగ్గర ఉండాలి. అదేవిధంగా మనోవిజ్ఞాన శాస్త్ర జ్ఞానం కలిగి ఉండాలి. మరి ఇక్కడ మనోవిజ్ఞాన శాస్త్రం అంటే ఏంటి? పిల్లల యొక్క ప్రవర్తన నీకు అర్థం కావాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా మనోవిజ్ఞాన శాస్త్రం నీ దగ్గర ఉండాలి. ఎందుకంటే విద్యార్థుల యొక్క ప్రవర్తనను నువ్వు అర్థం చేసుకోలేకపోతే విద్యార్థులకు బోధించడం నీ వల్ల కాదు. కాబట్టి ఎప్పుడైతే ఉపాధ్యాయుడి దగ్గర మనోవిజ్ఞాన శాస్త్రం ఉంటుందో అప్పుడు ఖచ్చితంగా ఆ ఉపాధ్యాయుడు విద్యార్థులకు ఆదర్శప్రాయంగా బోధించడం అన్నది జరుగుతుంది. నెక్స్ట్, అలాగే వృత్తి ఎడల గౌరవం ఉండాలి, రెస్పెక్ట్ టువర్డ్స్ ప్రొఫెషన్. నువ్వు ఏ వృత్తిలోనో ఉన్నైతే ఆ వృత్తి ఎడల గౌరవం ఉండాలి. కొందరు ఉపాధ్యాయులు ఏం చేస్తారంటే ఇదే వృత్తిలో ఉంటూ ఈ వృత్తిని విమర్శిస్తారు. ఏంటి వృత్తి, ఇది ఏం జీవితము, ఎప్పుడు నేను ఇంట్లోనే పిల్లలకి ఎప్పుడైనా, ఇక నాకు వేరే జీవితం లేదా అని ఇలాంటి స్టేట్మెంట్స్ ఇస్తూ ఉంటాం. అంటే నెగటివ్గా మాట్లాడుతుంటాం. ఒక ఉపాధ్యాయుడిగా నువ్వు ఆ వృత్తిలో ఉన్నప్పుడు ఆ వృత్తి పైన ఎప్పుడూ కూడా పాజిటివ్ యాటిట్యూడ్నే కలిగి ఉండాలి. నెగటివ్ యాటిట్యూడ్ ఉండకూడదు, నెగటివ్గా స్టేట్మెంట్స్ ఇవ్వకూడదు. అలాగే విద్యార్థుల ఎడల ప్రేమభావం, లవ్ ఫర్ చిల్డ్రన్. పిల్లల్ని ప్రేమించాలి కానీ ద్వేషించకూడదు. ఇప్పుడు మనకు సినిమాలలో అంటాం డాక్టర్ అనేటువంటి వాడు పేషెంట్ని ప్రేమించాలి కానీ
ద్వేషించకూడదు అన్నట్టు ఉపాధ్యాయుడు అనేటువంటి వ్యక్తి కూడా విద్యార్థుల్ని ప్రేమించాలి కానీ ద్వేషించకూడదు. ఎప్పుడైతే విద్యార్థుల్ని ప్రేమిస్తాడో విద్యార్థులకు ఉపాధ్యాయుడిపైన నమ్మకం ఏర్పడుతుంది. నాకు ఒక తండ్రి ఉన్నాడు, ఒక తల్లి ఉంది అనేటువంటి ఒక ఒపీనియన్ అన్నది ఏర్పడుతుంది. ఆ ఒపీనియన్ వల్ల ఉపాధ్యాయుడు ఎప్పుడైతే మంచి చెప్తాడో ఆ మంచి చెప్పినప్పుడు విద్యార్థి ఖచ్చితంగా తీసుకోవడం అన్నది జరుగుతుంది. అలాగే ఓర్పు, పేషెన్స్ అంటే ఉపాధ్యాయుడిని అంటే నిన్ను విమర్శించేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. ఆ విమర్శల్ని తట్టుకోలేక పేషెన్స్ని కోల్పోయి వాళ్ళ అంటే గొడవలు పెట్టుకోకూడదు ఒకటి. రెండవది, నువ్వు ఎంత బోధించినా కూడా పిల్లలు అర్థం చేసుకోవడం లేదు అని బోధించడం మానేయకూడదు. నీకు ఓర్పు ఉండాలి. ఎప్పుడైతే నువ్వు ఓర్పు ఉంటుందో ఒక ఉపాధ్యాయుడిగా కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటావు. ఒక విధానంలో అర్థం కావడం లేదు అనుకున్నప్పుడు ఇంకో విధానంలో బోధించడానికి ప్రయత్నిస్తావు. కాబట్టి ఉపాధ్యాయ వృత్తిలో ఓర్పు ఉన్నటువంటి వాడు మాత్రమే సక్సెస్ అవుతాడు. ఓర్పు లేనటువంటి ఉపాధ్యాయుడు సక్సెస్ కాలేడు. నెక్స్ట్ ఏంటి, సమయపాలన పాటించడం. దీన్ని మనం పంక్చువాలిటీ అంటాం. గుర్తుపెట్టుకోండి, ఉపాధ్యాయుడు విద్యార్థులకు ఆదర్శప్రాయంగా ఉండాలి అనుకున్నప్పుడు అతను ఖచ్చితంగా సమయపాలన పాటించాలి. అంటే సమయానికి స్కూల్కు వెళ్ళడం, అలాగే సమయానికి నీ క్లాసులోకి వెళ్ళడం, అలాగే సమయం అయిపోయిన తర్వాత కరెక్ట్గా నువ్వు క్లాసులో నుంచి బయటకు రావడం, దీన్నే మనం ఏమంటున్నాం, సమయపాలన. ఎప్పుడైతే నువ్వు సమయపాలన పాటిస్తావో నిన్ను చూసి విద్యార్థులు కూడా సమయపాలన పాటించడానికి ప్రయత్నిస్తారు. ఎందుకంటే యు ఆర్ ద రోల్ మోడల్ ఆఫ్ ద స్టూడెంట్స్. నెక్స్ట్, ప్రతి విద్యార్థి యొక్క వ్యక్తిత్వం ఎడల గౌరవం ఉండాలి. రెస్పెక్ట్ ఫర్ ద ఇండివిజువాలిటీ ఆఫ్ ఈచ్ చైల్డ్. అంటే ప్రతి విద్యార్థి కూడా తన ఒక్కొక్క విద్యార్థి ఒక్కో రకమైనటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటాడు. అక్కడ ఏం చేయాలి, ఆ వ్యక్తిత్వాన్ని గౌరవించాలి. కొందరు విద్యార్థులు ఎట్లా ఉంటారంటే ఎంత ఉండాలో అంతే ఉంటారు. అది ఆ విద్యార్థి యొక్క వ్యక్తిత్వం. బలవంతంగా పిలిచి నువ్వు ఎందుకురా దూరం ఉంటున్నావు, వచ్చి మాట్లాడు అని బలవంతంగా వాన్ని మోటివేట్ చేయకూడదు. అంటే అతనికి ఉన్నటువంటి వ్యక్తిత్వాన్ని మనం గౌరవించాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి నాన్ వెజ్ నాకు ఇష్టం లేదు, నేను తినా, నాకు జీవహింస చేయడం నచ్చదు అనుకున్నప్పుడు బలవంతంగా వాన్ని తిను అనకూడదు. ఎందుకంటే అది వాని వ్యక్తిత్వం. సో ఆ వ్యక్తిత్వాన్ని మనం గౌరవించాలి. అలాగే ప్రశ్నించగల నైపుణ్యం, స్కిల్ ఇన్ క్వశ్చనింగ్. ఎప్పుడైతే ఉపాధ్యాయుడు ప్రశ్నిస్తాడో ప్రశ్నించినప్పుడు మాత్రమే అతనికి సామర్థ్యం ఉన్నట్టు, నైపుణ్యం ఉన్నట్టు. అంటే తరగతి గదిలో నువ్వు చెప్తున్నటువంటి అంశాన్ని గురించి ప్రశ్నించడం, అలాగే విద్యార్థులు సరిగ్గా పాఠశాలకు రాకపోతే ప్రశ్నించడం, విద్యార్థులను తల్లిదండ్రులు సరిగ్గా రాకపోతే ఎందుకు పంపించడం లేదు అని ప్రశ్నించడం ద్వారా ఏం జరుగుతుంది, అక్కడ విద్యార్థులు అంటే ఉపాధ్యాయుడు సరిగ్గా పనిచేయడానికి అవకాశం అన్నది ఏర్పడుతుంది. అలాగే జ్ఞాన సమపార్జన పిపాసి, థర్స్ట్ ఆఫ్ ఫర్ నాలెడ్జ్. అంటే ఇతను ఎప్పుడు కూడా, ఉపాధ్యాయుడు అనేటువంటి వ్యక్తి ఎప్పుడు కూడా జ్ఞానాన్ని సమపార్జిస్తూ ఉండాలి. అంటే జ్ఞానాన్ని పొందుతూనే ఉండాలి. అంటే ఎప్పుడు కూడా నిత్య విద్యార్థిగా ఉండాలి. ఎప్పుడైతే ఒక ఉపాధ్యాయుడు జ్ఞానాన్ని ప్రతిరోజు కొత్తగా తీసుకుంటాడో ఆ ఉపాధ్యాయుడు విద్యార్థికి ప్రతిరోజు కొత్తగా కనిపిస్తాడు. అంటే విద్యార్థికి ఉపాధ్యాయుడు ప్రతిరోజు కొత్తగా కనబడాలంటే నువ్వు ఖచ్చితంగా ప్రతిరోజు నిత్య విద్యార్థిగా ఉంటూ జ్ఞానాన్ని పెంపొందించుకుంటూ ఉండాలి. అప్పుడే నువ్వు ఒక గొప్ప ఉపాధ్యాయుడిగా మారేటువంటి అవకాశం అన్నది ఉంది. నెక్స్ట్, బోధనా ఉపకరణాల వాడకం, యూజ్ ఆఫ్ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్. గుర్తుపెట్టుకోండి, ఉపాధ్యాయుడు సక్సెస్ కావాలి అనుకున్నప్పుడు తరగతి గదిలో అతను ఖచ్చితంగా వేటిని వాడాలి, బోధన అభ్యసన సామాగ్రిని వాడాలి. ఎందుకంటే బోధన అభ్యసన సామాగ్రిని వాడడం ద్వారా ఉపాధ్యాయుడు విద్యార్థులకు విషయాన్ని అర్థవంతంగా బోధించవచ్చు. బోధన అభ్యసన సామాగ్రి లేకుండా కేవలం ఉపన్యాస పద్ధతి ద్వారా నల్లబల్లపైన కొన్ని అంశాలు రాయడం ద్వారా బోధించినట్లయితే పిల్లలలో జ్ఞాన నిర్మాణం జరగదు. అంటే వాళ్ళ నాలెడ్జ్ను తీసుకోరు. కాబట్టి జ్ఞానాన్ని తీసుకోవాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా విద్యార్థులకు బోధించేటువంటి సందర్భంలో తరగతి గదిలో ఉపాధ్యాయుడు
బోధన ఉపకరణాలని వాడాలి. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు చెట్ల గురించి మొక్కల గురించి చెప్తున్నావు కాబట్టి తరగతి గదిలోకి ఒక మొక్కను తీసుకెళ్ళి ఆ మొక్కను విద్యార్థులకు చూయిస్తూ వివరించినట్లయితే ఖచ్చితంగా ఏం జరుగుతుంది అక్కడ, ఆ మొక్క యొక్క చిత్రం అన్నది విద్యార్థి యొక్క మెదడులో చిత్రించబడుతుంది. అలాగే నువ్వు చెప్పినటువంటి జ్ఞానం, అలాగే నువ్వు చూపించినటువంటి బోధనాభ్యసన సామాగ్రి రెండింటిని కూడా అనుసంధానం చేసుకొని విద్యార్థి జ్ఞాన నిర్మాణం చేసుకునేటువంటి అవకాశం అన్నది ఉంది. అదేవిధంగా ఉపాధ్యాయుడు పాఠశాలలో తరగతి గదిలో సక్సెస్ కావాలి అనుకున్నప్పుడు పాఠ్య సహపాఠ్య ప్రణాళికలను రూపొందించడం, అంటే ప్లానింగ్ ద కరిక్యులర్ అండ్ కో కరిక్యులర్ ప్రోగ్రామ్స్, అంటే ఒక పాఠాన్ని పిల్లలకు చెప్పాలి, ఏదైనా ఒక సహపాఠ్య కార్యక్రమాన్ని పిల్లలకు నిర్వహించాలి అనుకున్నప్పుడు దానికి సంబంధించినటువంటి ప్లానింగ్ ఉన్నప్పుడే సక్సెస్ అవుతాడు. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఒక పాఠాన్ని ఎన్నుకున్నావు పిల్లలకు చెప్పాలి అనుకున్నప్పుడు దానికి సంబంధించినటువంటి ఒక ప్లాన్ రాసుకోవాలి, దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని తయారు చేసుకోవాలి, దానికి సంబంధించి ఏ మెథడ్ని వాడాలో దాన్ని డిసైడ్ చేసుకోవాలి, అలాగే దానికి సంబంధించినటువంటి బోధన అభ్యసన సామాగ్రిని తయారు చేసుకోవాలి. ఇదంతా కూడా మనం ఏమంటున్నాం, ప్రణాళిక. అంటే ప్రణాళిక లేకుండా ఏ పని చేసినా కూడా ఉపాధ్యాయుడు సక్సెస్ కాడు. అది పాఠ్య కార్యక్రమైనా కావచ్చు, సహపాఠ్య కార్యక్రమైనా కావచ్చు, దేనికి సంబంధించి అయినా కూడా ఖచ్చితంగా ప్రణాళిక తయారు చేసుకోవాలి. నెక్స్ట్ వన్, ఆర్గనైజింగ్ క్లాస్ రూమ్ ఇన్స్ట్రక్షన్ యాక్టివిటీస్, తరగతి బోధనాభ్యసన కార్యక్రమాల నిర్వహణ. నువ్వు తరగతి గదిలో నువ్వు బోధనాభ్యసన ప్రక్రియ చేస్తున్నప్పుడు అక్కడ నువ్వు నిర్వహించేటువంటి విధానం, నీ బోధన అభ్యసన కార్యక్రమాన్ని నిర్వహించేటువంటి విధానాన్ని బట్టి నువ్వు సక్సెస్ అవుతున్నావా, పిల్లల నుంచి నీకు ఐడెంటిటీ వస్తుందా లేదా అని తెలుసుకోవచ్చు. కాబట్టి తరగతి గదిలో ఎట్లా బోధించాలి, అర్థవంతంగా బోధించాలి, సరి అయినటువంటి భాషను ఉపయోగించాలి, బోధన అభ్యసన సామాగ్రిని వాడాలి, ప్రతి పిల్లల్ని కూడా చూడాలి, పిల్లల్ని ప్రశ్నించాలి, అవసరం అనుకున్నప్పుడు మూల్యాంకనం చేయాలి, ఇలా చేయడం ద్వారా తరగతి గదిని సమర్థవంతంగా నిర్వహించేటువంటి అవకాశం అన్నది ఏర్పడుతుంది. అదేవిధంగా విద్యార్థులపై పర్యవేక్షణ మార్గదర్శకత్వమును చేపట్టుట, సూపర్వైజింగ్ అండ్ గైడింగ్ ద స్టూడెంట్స్. ఏం చేయాలి, విద్యార్థుల్ని ప్రతిక్షణం పర్యవేక్షణ చేయాలి. తరగతి గదిలో విద్యార్థి ఏం చేస్తున్నాడు, నువ్వు చెప్పినటువంటి పాఠం వింటున్నాడా లేదా, నువ్వు చెప్పినటువంటి నోట్స్ రాసుకుంటున్నాడా లేదా, అదేవిధంగా తరగతి గది బయట పాఠశాల పరిధిలో విద్యార్థి యొక్క ప్రవర్తన ఎట్లా ఉంది, ఎవరితో మాట్లాడుతున్నాడు, ఎలా మాట్లాడుతున్నాడు, ఇవన్నీ కూడా పర్యవేక్షణ చేయాలి. ఒకవేళ విద్యార్థి ఏదైనా తప్పు చేస్తున్నాడు అనుకున్నప్పుడు ఆ సందర్భంలో ఉపాధ్యాయుడు అలాంటి విద్యార్థులకు ఏమివ్వాలి, సలహాలు సూచనలు ఇవ్వాలి. ఆ సలహాలు సూచనలు ఇవ్వడాన్ని ఇక్కడ మనం ఏమంటున్నాం, మార్గదర్శకత్వం అంటున్నాం. దీన్నే ఇంగ్లీష్లో ఏమంటాం, గైడెన్స్ అంటాం. అదేవిధంగా రికార్డుల నిర్వహణ, మెయింటెనెన్స్ ఆఫ్ రికార్డ్స్, అంటే నీకు ప్రధానోపాధ్యాయుడు ఏ రికార్డులను అయితే అప్పచెప్పాడో ఆ రికార్డులను ఏం చేయాలి, ఇక్కడ నిర్వహించాలి, పద్ధతి ప్రకారం నిర్వహించాలి. ఎందుకంటే రికార్డుల ద్వారా విద్యార్థుల యొక్క ప్రగతిని అంచనా వేయచ్చు. పాఠశాలలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు, నువ్వు చేస్తున్నటువంటి కార్యక్రమాలు అన్నీ కూడా రికార్డులలో మెన్షన్ చేయబడి ఉంటాయి కాబట్టి వాటిని నిర్వహించడం ద్వారా బోధన అభ్యసన కార్యక్రమం పాఠశాలలో ఎలా జరుగుతుందో తెలుసుకునేటువంటి అవకాశం అన్నది ఏర్పడుతుంది. అదేవిధంగా విద్యార్థుల ప్రగతిని మూల్యాంకనం చేయడం, దీన్నే మనం ఏమంటాం, ఎవాల్యుయేటింగ్ ది అచీవ్మెంట్స్ ఆఫ్ స్టూడెంట్స్. అంటే నువ్వు ఏ పిల్లలకైతే బోధిస్తున్నావో ఆ పిల్లల ప్రగతి ఎలా ఉంది, అంటే వాళ్ళు చదువుకుంటున్నారా లేదా, ఏదైనా కృత్యం నిర్వహించినప్పుడు ఆ కృత్యంలో పార్టిసిపేట్ అవుతున్నారా లేదా, పిల్లల్ని ప్రశ్నించినప్పుడు ఆ ప్రశ్నలకు జవాబులు చెప్తున్నారా లేదా, నువ్వు ఇచ్చినటువంటి నోట్స్ తరగతి గదిలో రాసుకుంటున్నారా లేదా, ఏదైనా ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చినప్పుడు ఆ ప్రాజెక్ట్ వర్క్ పూర్తి చేస్తున్నారా లేదా, వీటన్నిటినీ కూడా ఏం చేయాలి, మూల్యాంకనం చేయాలి. అంటే మూల్యాంకనం అంటే ఏంటి, వాళ్ళు ఏం చేస్తున్నారు, పాఠశాలకు ఎందుకు వచ్చారు, తరగతి గది ఎందుకు వచ్చారు,
వచ్చినటువంటి పనిని చేస్తున్నారా లేదా అని తెలుసుకోవడానికి చేసేటువంటి ప్రక్రియనే ఇక్కడేమంటున్నాం మూల్యాంకనం అంటున్నాం. నెక్స్ట్ అదేవిధంగా రిపోర్ట్లు పంపడం, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఎవరికైతే పిల్లలకు పాఠాలు చెప్తున్నావో ఆ పిల్లలకు సంబంధించినటువంటి రిపోర్ట్, ఎలా చదువుతున్నాడు, ఎన్ని మార్కులు వచ్చినాయి, ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏ సబ్జెక్టులో తక్కువ వస్తున్నాయి, ఏ సబ్జెక్టులో ఎక్కువ వస్తున్నాయి, సబ్జెక్టులో తక్కువ రావడానికి కారణాలు ఏంటి, లాంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఉపాధ్యాయుడు ఇటు ప్రధానోపాధ్యాయుడికి అటు తల్లిదండ్రులకు ఏమిస్తాడు, నివేదికలు పంపడం అన్నది జరుగుతుంది. అదేవిధంగా విద్యార్థులతో సహ ఉపాధ్యాయులతో ప్రధానోపాధ్యాయునితో తల్లిదండ్రులతో సమాజంతో సత్సంబంధాల్ని కలిగి ఉండాలి. అంటే ఉపాధ్యాయుడు అనేటువంటి వ్యక్తి తన చుట్టూ ఎవరెవరైతే ఉంటారో వాళ్ళందరితో కూడా సంబంధాల్ని పెంచుకోవడానికి ప్రయత్నించాలి. ఇటు విద్యార్థులతో కానీ అటు సహ ఉపాధ్యాయులతో కానీ ప్రధానోపాధ్యాయునితో కానీ తల్లిదండ్రులతో కానీ సమాజంతో కానీ సంబంధాల్ని పెంచుకోవాలి. ఎందుకంటే వీళ్ళందరితోటి సంబంధాలు మంచిగా ఉన్నప్పుడే సమాజంలో నీకు గుర్తింపు వస్తుంది, అదేవిధంగా ఈ చుట్టూ ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులు నీ వృత్తికి సంబంధించి ఏదన్నా సహకారం అవసరం అనుకున్నప్పుడు సహకారం చేయడానికి అవకాశం అన్నది ఉంది. ఈ విధంగా ఉపాధ్యాయుడు ఈ లక్షణాలను సామర్థ్యాలని కలిగి ఉన్నట్లయితే ఖచ్చితంగా ఉపాధ్యాయుడు ఒక గొప్ప ఉపాధ్యాయుడిగా మారేటువంటి అవకాశం అన్నది ఉంది. ఇవి ఉపాధ్యాయునికి ఉండవలసినటువంటి లక్షణాలు మరియు సామర్థ్యాలు. థ్యాంక్ యూ.